గోదావరికని కూరగాయల మార్కెట్ హమాలి కార్మికులకు కూలీ రేట్లను పెంచాలని జిల్లా హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ మార్కెట్ హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారులను డిమాండ్ చేశారు. సోమవారం గోదావరికని భాస్కరరావు భవన్లో హమాలి సంఘం జిల్లా నాయకులు కండి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో గౌస్ మాట్లాడుతూ కూరగాయల మార్కెట్లో పనిచేసే కార్మికులకు 2 సంవత్సరాలకు ఒకసారి ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని కూలీ రేట్లు పెంచడం జరుగుతుందని తెలిపారు. కానీ 2 సంవత్సరాలు పూర్తయి మరో 2 సంవత్సరాలు గడిచిన వ్యాపారులు హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెంచకపోవడం దారుణమని ఖండించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం జరుగుతుందని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలి కార్మికులకు కూలీలను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని అన్నారు. తక్షణమే కార్మికులకు కనీస వసతులు నైట్ అలవెన్స్ తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హమాలి కార్మికులందరికీ యూనిఫామ్ మెడికల్ అలవెన్స్లు ఇన్సూరెన్స్ ఇవ్వాలని అలాగే పని స్థలాల్లో కార్మికునికి ఏమైనా ప్రమాదం జరిగితే వెజిటేబుల్ అసోసియేషన్ పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. కూలీ రేట్ల పెంపుదలతో పాటు సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలతో పాటు అవసరమైతే సమ్మెకు పిలుపునిస్తామని గౌస్ హెచ్చరించారు. 4.5 సంవత్సరాల నుండి మార్కెట్లో పనిచేస్తున్నటువంటి కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్నటువంటి హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెరగాలని చెప్పేసి హోల్సేల్ వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఏ డిమాండ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై హోల్సేల్ వ్యాపారస్తులు నానుస్తూ ఉన్నారు. కరోనా వైరస్ రావటం మూలాన అంతరాయం కలిగింది. ఇది యావత్ ప్రజానీకానికి తెలిసిన విషయమే. అయినప్పటికీ ఈరోజు వరకు కరోనా వైరస్ కారణంగా 10 రూపాయల వస్తువు 30 రూపాయలుగా మారింది. ఇవాళ అన్ని వస్తువుల రేట్లు కూడా విపరీతంగా పెరిగినటువంటి దశలలో ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా కుప్పగూలిపోతూ ఉన్నారు. కనీస వేతనం సరిపోక ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా బ్రతకాలనుకున్నా, ఇంటికి రాయి కట్టాలనుకున్నా, పిల్లల ఫీజులు చెల్లించాలన్నా, కరెంటు బిల్లులు చెల్లించాలన్నా, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెరిగి విపరీతంగా భరిస్తున్నటువంటి అంశం తెలిసిందే. అదేవిధంగా రవాణా ఛార్జీలు కూడా 1కి 4 వంతులు పెరిగి సామాన్య ప్రజలు ఇవాళ రోజువారీ వేతనం పైన జీవించేటువంటి కార్మికులంతా కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఒక నూనె ప్యాకెట్ తీసుకోవాలంటే 140 రూపాయలు, ఇవాళ 8 రూపాయలు ఉన్నటువంటి ఛాయ 12 రూపాయలు, 30 రూపాయలు ఉన్నటువంటి టిఫిన్ 35 రూపాయలు, ఇవాళ సౌరం చేయించుకోను మంగళ షాప్కు వెళ్తే 100 రూపాయలు ఉన్నటువంటి కటింగ్ షాపు కటింగ్ చేయించుకునే కటింగు 150 రూపాయలుగా పెరిగిపోయింది. ఇవాళ సామాన్య ప్రజలు రోజు కూలిపైన ఆధారపడి జీవించే హమాలి కార్మికులు ఇవాళ ఈ రెక్కాడితే కానీ డొక్కాడని జీవనములో ఈ అచ్చే అరకొర కైకిలితోటి బ్రతకాలంటే కష్టంగా ఉంది. ఇప్పటికైనా హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులు హమాలి కూలీ రేట్ల కోసం తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి హమాలి కూలీ రేట్లు పెంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు శనగల శ్రీనివాస్తో పాటు హమాలి యూనియన్ నాయకులు ఎండి జానిమియా, గాలిపల్లి సతీష్, బండారి రవీందర్, కౌటం రవీందర్, గొర్రె రాజయ్య తదితరులు పాల్గొన్నారు.